నీటిని పెట్రోల్గా మార్చి వాటితో ద్విచక్ర వాహనాలు లేదా కార్లు నడిపితే ఎలా ఉంటుంది? ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. ఇక వివరాల్లోకి వెళితే, నేటి ఆధునిక సమాజంలో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సహజ వనరులు ఇంధనంగా వాడవచ్చు. వీటిలో కార్బన్ డైఆక్సైడ్ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఎన్నో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను గుర్తించేందుకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆర్థికంగా లాభాలు ఇవ్వగల ఇంధన వనరులు లేకపోవడంతో పెద్దగా ఫలితాలు కనబడలేదు, అవి ప్రచారంలోకి రాలేదు. గాలి ద్వారా హైడ్రోజన్ను తయారు చేసి హైడ్రోజన్ను సిలిండర్లో నిల్వ ఉంచి సెల్ రూపంలో వాటిని విడుదల చేయడంపై దృష్టి సారించిన శాస్త్రజ్ఞులు హైడ్రోజన్ తయారీ స్టోరేజీ వ్యయం అధికం కావడంతో ఈ ప్రయత్నాన్ని పక్కకు పెట్టారు. అందుకు ప్రత్యామ్నాయంగా సూర్యరశ్మి ద్వారా వాహనాలు నడిపేందుకు కొంత ప్రయత్నం చేశారు. ఈ ఇంధనాన్ని అందరూ అంగీకరించారు. అయితే దీనివల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం వల్ల ఈ విషయాన్ని గ్రహించిన శాస్త్రజ్ఞులు ఈ అంశాన్ని కూడా పక్కనే పెట్టారు. ఇది అమలుకు నోచుకోలేదు. నీటి వినియోగం ద్వారా నీరు, ఆక్సిజన్, హైడ్రోజన్ వినియోగించి శక్తిగా మార్చి ఇంధనంగా వాడవచ్చని సుందరం నిరూపించారు. ఇప్పుడు హైడ్రోజన్ను ఎలా నిల్వ ఉంచాలన్నది ఒక సవాలుగా మారింది. హైడ్రోజన్ ఎక్కువసేపు నిల్వ ఉంచడం వల్ల ఒత్తిడి అధికంగా పెరిగి అది మండే ప్రమాదం ఉందని తెలుసుకున్నారు. ఇలా నిల్వ ఉంచకుండా అప్పటికప్పుడే దీన్ని ప్రయోగించి ఇంధనంగా వాడవచ్చు అని ప్రయోగాత్మకంగా నిరూపించారు సుందరం. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం కొంత ధైర్యాన్నిచ్చింది. దీని కొన్నేళ్లుగా విస్తృత పరిశోధనలు చేసిన అనంతరం ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత డైనమిక్ హైడ్రోజన్ను వినియోగించుకోవచ్చునని తెలుసుకున్నారు. ఈ సాంకేతికతను రవాణా రంగంలో, వాహనాల్లో, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, కార్లలో, ట్రైన్లలో, ఏరోప్లైన్లలో, ఇతర పరిశ్రమల్లో కూడా వీటిని ఇంధనంగా, జనరేటర్లలో కూడా విద్యుత్ ఉత్పాదక శక్తిగా దీన్ని వాడవచ్చు అంటున్నారు సుందరం. దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనంటే, ఈ ఇంధనం పొల్యూషన్ను నిరోధిస్తుంది. ఆక్సిజన్ వాతావరణంలో అందరికీ ఉపయోగపడేదే కాబట్టి దీనివల్ల వర్షాలు అధికంగా కురిపించవచ్చు అని అంటున్నారు సుందరం. ఆర్థికంగా తక్కువ ఖర్చుతో ఇంధనం సౌలభ్యం ఉండటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక ఆదాయ వనరుగా భావించవచ్చు అంటున్నారు సుందరం. వ్యవసాయ రంగానికి శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది ఈ ఇంధనమని సుందరం వివరించారు. భారతీయుల జీవన శైలిని ఉపయోగపడేది ఈ ఇంధనమని, భారతదేశం స్వత్తరంగా గొప్ప ఆర్థిక సంపత్తి గల దేశంగా ప్రపంచంలో ఎదిగే అవకాశం ఈ ఇంధనం వల్ల ఉందని సుందరం అభిప్రాయపడుతున్నారు. సో ఇలాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మనకి అందుబాటులో ఉంటే ద్విచక్ర వాహనాలకు కానీ, కార్లకు కానీ, బస్సులకు కానీ అతి తక్కువ ఖర్చుతో వచ్చే ఇలాంటి ఇంధన సౌకర్యాన్ని మనకి అందుబాటులో వస్తుందని ఆశిద్దాం. సగటు మానవుడికి ఇంధన ఖర్చు తగ్గించే ఒక ప్రయత్నంలో అందరం విజయం సాధించాలని, వీటి పేటెంట్ హక్కులు మనం సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.